అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల్లో వాలంటీర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఫ్రెండ్స్ టోటల్ గా ఐదు వందల యాభై పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఒక జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది కేవలం పదవ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే చాలు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు ఎటువంటి రాత పరీక్ష ఉండదు అలాగే ఒక్క రూపాయి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు ఫ్రెండ్స్ ఈ జిల్లా ఏ జిల్లా నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది అనే డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్స్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటాయి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా గవర్నమెంట్ జాబ్స్ కు సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక నోటిఫికేషన్ వివరాలకు వెళ్దాం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి చిత్తూరు జిల్లా నుంచి విడుదల చేయడం జరిగిందనమాట చిత్తూరు జిల్లాలో టోటల్ గా ఐదు వందల యాభై పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ ని విడుదల చేస్తారు ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అనే ఆప్షన్ కింద క్లిక్ హియర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది క్లిక్ ఇయర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కన్నా ఇక్కడ చూడొచ్చు మీరు ఈ విధంగా అప్లికేషన్ డీటెయిల్స్ అనేసి ఓపెన్ అవుతుందనమాట ఈ అప్లికేషన్ ఫామ్ ని నీట్ గా మీరు ఫిల్ చేయాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్ ఈ జిల్లాలో ఎక్కడెక్కడ ఖాళీ పోస్టులు ఉన్నాయనే వివరాలు తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి నోటిఫికేషన్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా దీని కింద క్లిక్ ఇయర్ అనేసి ఒక ఆప్షన్ ఉంది ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే తర్వాత పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు మీరు మరియు ార్డు వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేసి ఓపెన్ అయింది కదా ఇక్కడ కింది వైపుకి వెళ్తే చివరిలో చిత్తూరు జిల్లాకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు చిత్తూరు జిల్లాకు సంబంధించి ఐదు వందల యాభై పోస్టులు అయితే ఉన్నాయన్నమాట మూడు వందల సీరియల్ నెంబర్ మూడు వందల యాభై ఎనిమిది చూడండి ఫ్రెండ్స్ మూడు వందల యాభై ఎనిమిదిలో వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక టోటల్ గా ఐదు వందల యాభై పోస్టులు అయితే ఉన్నాయి ఇవి ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి చివరితే వచ్చేసి ఇక్కడ జార్ చూడండి మార్చి మూడవ తారీఖు వరకు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అంటే ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ రోజు రేపటిలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట చివరి తేదీ మార్చ్ మూడవ తారీఖు ఇంకా ఐదు వందల యాభై అనే నెంబర్ మీద క్లిక్ చేస్తే కన్నా వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని తెలిసిపోతాయి ఇక్కడ చూడొచ్చు ఈ మండలాల వారిగా ఖాళీలు ఆ మండలంలో ఏ గ్రామంలో ఖాళీలు ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని ఇచ్చారనమాట ఎన్ని ఖాళీ పోస్టులు ఉన్నాయనే వివరాలు కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ మండలము అలాగే గ్రామము ఆ గ్రామంలో ఉన్నటువంటి ఖాళీ పోస్టుల సంఖ్య పూర్తి డీటెయిల్స్ అన్ని ఇచ్చారు మీ మీరు నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో గ్రామంలో కావచ్చు పట్టణంలో కావచ్చు మీరు నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో ఖాళీలు ఏమన్నా ఉంటే గన మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయ కేంద్రానికి వెళ్ళి అక్కడ విచారించండి ఈ ఖాళీ పోస్టులు ఏ కేటగిరీ అభ్యర్థులకి రిజర్వ్ చేశారు అనేసి తెలుసుకోండి మీరు ఆ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటే కన్నా ఖచ్చితంగా అప్లై చేసుకోండి పదవ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే చాలు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ మీ సొంత గ్రామంలోనే ఉద్యోగం చేసే ఒక మంచి అవకాశం కూడా మీకు కలుగుతుంది అలాగే ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారనమాట ఇంటర్వ్యూలో కూడా నవరత్నాలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతారు మీరు ఇచ్చే సమాధానాలను బట్టి ఈ ఉద్యోగాలని మీరు ఇచ్చే సమాధానాలను బట్టి పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుందనమాట ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి